ఈ పత్రికలకి టీవీలకి సావులు కావాలని అర్థమైపోయింది. మనలో ఆరుగురు పోబట్టేగా ఈడదాకా వచ్చింది, ఇంకో నలుగురు పోతాం మన కోసమేగా. ముసలోళ్ళం ఉంటే 3-4 ఏళ్ళు, కాస్త ముందు పోతే రేపనేది రావాలంటే ఈరోజు వెళ్ళిపోవాలి, చచ్చిపోతాం అయ్యా. చస్తేనే సాయం చేస్తారా? శవాలకి సాయం అవసరమా? ఒక పల్లెటూరికి కష్టం వస్తే ఒక్కడు కూడా స్పందించడు. ఏ వడ్ల గింజల నుంచి తాలింపు గింజల దాకా, కందిపప్పు దగ్గర నుంచి కరివేపాకు దాకా, మినప నుంచి మిరప దాకా అన్ని ఆ పల్లెటూరు నుంచి రావాలి, కానీ ఆ పల్లెల కష్టాలు మాత్రం ఈ పట్టె వాళ్ళకి అక్కర్లేదు. ఏ 24 గంటల కుళాయిలో నీళ్లు చూసేవాళ్ళు మన కళ్ళల్లో నీళ్ళు ఎందుకు చూస్తారయ్యా? చూడాలి, వాళ్ళు చూడకపోతే మనం చూపించాలి. రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ జంట నగరాలకి నీళ్లుండవు. లోకల్ ఛానల్స్ నుంచి నేషనల్ ఛానల్స్ వరకు ఎందుకు రారో చూస్తాను. పండించే రైతుకు మండిస్తే ఆ మంట ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎలా చేస్తావు బాబు? చెప్తాను. లక్ష్మి, నాకు ఈ సిటీ బ్లూ ప్రింట్ కావాలి. స్వాతంత్రం కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాలినడకన నడిచినప్పుడు గాంధీగారి వయస్సు 70 పైనే, మద్యపానాన్ని నిషేధించాలని ఈ తెలుగు నేల మీద ఉద్యమించినప్పుడు వావిలాల గోపాలకృష్ణ గారి వయస్సు 80 పైనే, దేశం కాని దేశం వచ్చి అనాథల్ని అక్కును చేర్చుకున్న మదర్ తెరీసా వయస్సు 87 ఏళ్ళు. ఎవరి వయస్సు అయినా ఎంత, డేట్ ఆఫ్ బర్త్కి డేట్ ఆఫ్ డెత్కి మధ్య ఉన్న చిన్న గీత చనిపోయింది. సీనియర్ సిటిజన్స్ అంటే బరువు కాదు, ఒక దేశం పరువు. నిలబడండి, చెప్పండి, నాతో పాటు ఎవరు నిలబడతారు? ఇంకా మీ తోటి వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, నమ్మి మీతో నడిచేవాళ్ళు అందరికీ ఫోన్లు చేయండి, తప్పకుండా వస్తారు. చాలా సంతోషం. ఇది యాజిటేషన్ కాదు, నిర్లక్ష్యం రోగం పట్టిన వ్యవస్థకి మనం ఇస్తున్న ఇంజెక్షన్. ముందు బాధ ఉంటుంది, తర్వాత బాగుంటుంది. ఇప్పటికే లేట్ అయిపోయిందిరా, జల్దీ నీళ్ళు వదలాలి. రే అర్జుడు, ఎవరా వలంత? ఏమరా, ఎవరయ్య మీరు? హలో, పైప్ లైన్ లో మీకే పని, లోపలికి ఎందుకు వెళ్తున్నారు? అడిగేది మిమ్మల్నేనయ్యా, మాట్లాడరే. నువ్వేనా లైన్మెన్వి? అవును సార్, ఉదయం 5 గంటలకే నీళ్ళు వదలాలి, ఇప్పటికే చాలా లేట్ అయింది సార్. ఏయ్ పైకెళ్ళి చూడవే సార్. ఓయ్ ఎవరే లోపల, మిమ్మల్ని పలకరే. ఏం చేస్తారా మీరు లోపల, బయట రండి, వస్తారా నేను రమ్మంటారా? ఇదిగో పోసుకోవడానికి పెట్రోలు, తీసుకోవడానికి అగ్గి పెట్ట, మొత్తం మేము 25 మంది ఉన్నాం, నువ్వు కూడా వస్తే 26, కలిసిపోదాం. ఏమైందయ్యా? సార్ లోపల 25 మంది ఉన్నారు, అందరూ ముసలోళ్ళే సార్, పెట్రోల్ క్యాన్ చూపించి సూసైడ్ చేసుకుంటామని బెదిరిస్తున్నారు సార్. సార్ సార్ సార్, సిటీ మొత్తం వాటర్ బ్లాక్ చేశారండి సార్. ఇక్కడే కాదు, హిమాయత్ సాగర్, నిజాం సాగర్, సింగూరు, ఏ పైప్ లైన్ లో చూసినా ఇలాగ ఉన్నారండి సార్.
ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు. గుడ్ మార్నింగ్ సార్. ఎవరైనా బయటకు వచ్చారా? రాలేదు సార్. 50 కిలోమీటర్ పైప్ లైన్ సార్. పగలగొట్టి ట్రై చేద్దామంటే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసిన వరకు సిటీలో వాటర్ ఉండదు సార్. చాలా రోజులు పడుతుంది. ఎవరై ఇది అర్థం చేస్తుంది? నీరూరు శంకర్ సార్. ఈ మన్నంతా ఆ ఊరులో ఏమంటారు? రైతులకేం పోయే కాలం వచ్చిందయ్యా, ఇంత క్రిమినల్ గా ఆలోచిస్తున్నారు. రెస్పాన్స్ అదిరిపోయిందనా? ఆహా, న్యూస్ ఛానల్స్ అని ఇక్కడే ఉన్నాయి. అంతకంటే పెద్ద న్యూస్ ఏంటంటే మీది కూడా ఒక న్యూస్ ఏనా అని ఎవరైతే మనల్ని హ్యాండిల్ చేశారో ఆ ఛానల్స్ అన్ని బయట వెయిటింగ్ అన్నా. ఇంగ్లీష్ ఛానల్స్ కూడా వస్తున్నాయి అన్నా. మంది ఇప్పుడు నేషనల్ ఇష్యూ. మనకు కావాల్సింది ప్రచారం కాదురా, పరిష్కారం. కదలాల్సింది మీడియా కాదు, జనం. అది రేపటి నుంచి మొదలవుతుంది. చూస్తుండు. మంటే వస్తుంది నాకు, మీ బాబాయ్ కి బ్లడ్ వచ్చేస్తుందిరా. ఏమే, ఈసారి పిల్లలు టాయిలెట్ కి వెళ్ళేటప్పుడు ఓ లీటర్ పాల ప్యాకెట్ ఇచ్చి పంపించు, స్మూత్ గా ఉంటుంది. ఒరేయా, పాలు తాగావు, కడుక్కో. అన్నా, మనకు కూడా కొంచెం పాలు మిగల్చమని చెప్పాను. ఏమే, రేపటి నుంచి 10 పాల ప్యాకెట్లు ఎక్కువ చెప్పు. నీతో కలిపి 4 కదా. రెండవ రోజుకు చేరిన నీళ్ల కష్టాలు. హైదరాబాద్ లో ప్లాస్టిక్ బిందెలకి ఫుల్ డిమాండ్. పాత బిందెలను బయటకు తీసి అపార్ట్మెంట్లపై విరుచుకుపడుతున్నారు నగరవాసులు. Hey, what are you doing? You idiot! You uneducated guy! Hey, we may be poor, but educated. మైండ్ యువర్ టాంగ్. మూడవ రోజు కూడా సిటీలో ఇదే పరిస్థితి. నీటి కోసం లూటీలు, దోపిడీ. 20 రూపాయల వాటర్ బాటిల్ ని బ్లాక్ లో 200 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ సిచ్యువేషన్ మీద సిటీ జనాల స్పందన విందాం. ఆ పల్లెటూరి వాళ్ళ ప్రాబ్లమ్స్ కి మాకు సంబంధం ఏంటండి? మమ్మల్ని దిహరా చేస్తున్నారు. అన్యాయం జరిగితే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ఇలా పల్లెటూరులో వదిలేసి మా పైపు లో కూర్చుంటేలా? ఇవన్నీ సిటీ ఒపీనియన్స్ అయితే తెలుగు రాష్ట్రాల్లోని పల్లెటూళ్ళు ఏమంటున్నాయో విందాం. బిందులు పట్టుకుని 10 మైళ్ళు పోయి నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఆ కష్టం ఏదో మీకు తెలియాలే. వ్యవసాయానికి నీళ్ళు లేక కదయ్యా, ఉన్న ఊరు వదిలిపెట్టి ఈ సిటీకి వచ్చి ఇష్టం లేకపోయిన ఆటో నడుపుకుంటుంది. హలో లక్ష్మి. నిజంగా చాలా మంచి ఐడియా వేశావు. మొత్తం మీడియా అంతా మన మీదే ఫోకస్ పెట్టింది. నువ్వు ఇంకా మాట్లాడకుండానే ఇంతలా ఉందంటే అసలు నువ్వు రేపు మాట్లాడితే ఇంకెలా ఉంటుందో. థ్యాంక్ యూ. మీరంతా నన్ను నమ్మి నాతో ఉన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. నీ వెనకాలే ఉంటా. థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ. రైతులుగా గుర్తించారు. వీళ్ళంతా వృద్ధాశ్రమంలో ఉంటూ ఈ క్రిమినల్ కార్యక్రమాలకి శంకర్ నాయకత్వంలో నీళ్లాపి నగరవాసులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. తీవ్రవాదుల కంటే దారుణమైన వ్యక్తులుగా నగరవాసులు వీళ్ల గురించే మాట్లాడుకుంటున్నారు. దీని మీద రేపు ప్రస్తుతం మాట్లాడతానని చెప్పు. ఆ తర్వాత అందరి గుండెల్లో, ఆలోచనల్లో రైతుల కష్టాలు మాత్రమే ఉంటాయి. ఆ కార్పొరేట్ వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసిన అబద్ధపు సాక్ష్యాలకు వ్యతిరేకంగా జనమే పోరాడతారు. సరే అన్న. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం టోటల్ కార్పొరేట్ ఓనర్స్ ఆఫ్ ఇండియా హ్యావ్ అసెంబ్ల్డ్ అట్ వన్ ప్లేస్. మన మధ్య బిజినెస్ పోటీ ఉండొచ్చు, కానీ ఒక కామన్ ఎనిమీ వస్తే మనమంతా ఒకటవ్వాలి. కార్పొరేట్ ని ఎదిరించే వాళ్ళని మనం తొక్కేయాలి. దీన్ని సీరియస్ గా తీసుకోకపోతే రేపు ప్రతి ఊరివాడు ఎదురొస్తాడు. నాకు షాంపూ ఫ్యాక్టరీ ఉంది. ఒక బాటిల్ ఎగ్ షాంపూ తయారు చేయడానికి 45 గుడ్లు కావాలి. వీధుల్లో ఉండే బిక్కారి పిల్లలందరూ గుడ్లు తినాలని ఆశపడితే హౌ కుడ్ వి మేక్ షాంపూ? హీస్ కరెక్ట్. ఈ కేసులో ఎంఎన్సీ వెనకడుగు వేస్తే అది మనందరికీ ప్రాబ్లమే. నా 12 కంపెనీల మీద 33 కేసులున్నాయి. ఇదిలాగే వదిలేస్తే రేపు నా కంపెనీలకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ప్రెస్ మీట్ అనేది జరగకూడదు. అస్సాం నుండి నేను రౌడీలను రప్పించాను. శంకర్ ప్రెస్ మీట్కి రాగానే వాణ్ణి వేసేస్తారు. యా, దే విల్ ఫినిష్ హిమ్ ఆఫ్. థ్యాంక్ యూ ఆల్. ఈ కేసులో గెలుపు నాదే. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.
పెళ్లి ఊజా ఆయన వాచలేంకి చలో. ఒకసారి సీఏ గారిని కలిసి. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మీతో కొంచెం మాట్లాడాలి. కూర్చో. థ్యాంక్ యూ సార్. కలకత్తా జైలు నుంచి తప్పించుకున్న ఫ్రాడా ఇదంతా చేసింది. అవును సార్. పద మా ఎస్పీ గారిని కలుద్దాం. వాట్, నువ్వు కరెక్ట్ గా చూసావా? అవును సార్, బాగా చూశాను. అతను శంకరే. ఇప్పుడే మా ఇన్స్పెక్టర్ గారు కార్లో ఎక్కించుకుని ఎస్పీ గారి ఆఫీస్కి తీసుకెళ్లారు. పైప్ లైన్ లో ఉన్నవాడు ఎప్పుడు బయటకు వచ్చాడు? వాడెందుకు ఈ టైంలో ఇన్స్పెక్టర్ తో వెళ్తున్నాడు? ఏదో పెద్ద ప్లాన్ వేశాడు. హలో సార్. ఏమైంది? ఇద్దరు బతికి ఉన్నారు సార్. ఆ సిఐని చంపేసి శంకర్ ని ఇక్కడికి తీసుకురా. ఓకే సార్. నీరూరు శంకర్ నాలుగవ రోజు మీడియా ముందుకు రాబోతున్నారు. శంకర్ చూడు, నీకోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ మీడియా, ది ఎంటైర్ ఇండియా ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. జా గో, వెళ్ళి మాట్లాడు. గో. నీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళ బతుకులు నా కమ్మేయడానికి నువ్వు ఒప్పుకున్నా, అంతలోనే ఇచ్చిన అడ్వాన్స్ ని నా మొహం మీద ఎసిరేసి వెళ్ళిపోయావు. 25 crores, 25 కోట్లు ఎలా వదిలేసావు? ఎలా? నా మనుషుల్ని చెత్త కింద కొడతావా? నా మనుషుల్ని కొట్టు, నన్ను కొట్టు, నన్ను గాలికి కొట్టుకుపోయి కేసు ఇంకా కోర్టులోనే ఉంది నీ వల్ల. కమిషనర్ కృష్ణమూర్తిని భయపెట్టావు కదా, ఇప్పుడు నన్ను భయపెట్టు. పెట్టు. వాళ్ళు మాట్లాడతారా? వాళ్ళు దిస్ ఇస్ సిటీ రైట్? ఇస్ దిస్ లైఫ్? అవును సార్, లైఫ్. నమస్కారం. వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అడగండి. ఏంటండి అడిగేది? అసలు ఏంటి న్యూసెన్స్? మీ వల్ల సిటీ అంత సఫర్ అవుతుందో తెలుసా? బ్లడీ విలేజ్ బ్రూట్స్. ఏమన్నారు? విలేజ్? ఓసారి ఇటు వస్తారా? ఏంటి? మీరు పుట్టింది ఎక్కడ? ఇక్కడే, కోటి. మీ నాన్నగారు? ఖమ్మం. వాళ్ళ నాన్నగారు? గుంటూరు పక్కన కొల్లూరు. అంటే విలేజ్, మీ మాటలో చెప్పాలంటే మీ తాతగారు ఒక విలేజ్ బ్రూట్ అంతేగా. మీ పట్నాలు మా పల్లెటూళ్ళకు పుట్టిన పిల్లలు. అమ్మ చచ్చిపోతున్నా పట్టించుకొని పిల్లల్ని ఏమనాలి, ఏం చెయ్యాలి? మే విలేజ్ బ్రూట్సం కాదు, విలేజర్సే మీ రూట్స్. బూతులాపి భూమి మీద నిలబట్టం నేర్చుకో. వెళ్ళు. కరెక్ట్గా చెప్పావన్నా. రైతు ఈ నేల మీద నాగలి పట్టేకే నాగరికత మొదలయ్యింది. అంత ప్రాచీన చరిత్ర రైతుది. మీలో ఎవరికైనా ఒక బియ్యపు కింద తయారవటానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా? తెలీదు. 120 రోజులు. 120 రోజులు ఒక రైతు తన చెమటని మట్టితో కలిపి పండించే గింజ గింజ కలిస్తేనే మనం తినే అన్నం ముద్దవుతుంది. అది తెలుసుకోండి. మెతుకు కింద పడితే కళ్ళకత్తుకునే దేశం. ఆ మెతుకులు పండించే రైతుని నిర్లక్ష్యం చేస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి సార్? ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటాం. అన్నదాత అంటే ఎవరో తెలుసా? వండినవాడో వడ్డించిన వాడో కాదు, పండించినవాడు. వ్యవసాయానికి మించిన సాయం ఆ దేవుడు కూడా చేయలేడు. సెల్ ఫోన్ లేకపోయినా మనం బతకగలం, టీవీ లేకపోయినా బతకగలం, ఏసీ లేకపోయినా బతకగలం. కానీ అవి తయారు చేసేవాడు కోటీశ్వరుడు. కానీ అన్నం లేకుండా మనం బతకలేం. అది పండించే రైతు మాత్రం ఎప్పటికీ పేదవాడే, పేదవాడే, పేదవాడే. అంటే పరిశ్రమలు రావడం తప్పంటారా? పరిశ్రమలు రావడం తప్పు కాదు, రావాలి. కానీ అవి పంట భూముల్ని నాశనం చేసి కాదు. ఎంతో బంజరు భూమి ఉంది, ఎన్నో రాళ్లగుట్లున్నాయి. కేవలం నీటి ఖర్చు తగ్గుతుందని పరిశ్రమలన్నీ నీరు ఎక్కడుంటే అక్కడికి కట్టేస్తుంటే నీటి కోసం రైతు ఎక్కడికి పరిగెత్తాలి సార్? అడుగు బాబు, ఇంకా అడుగు.
మన దేశంలో గత 10 ఏళ్లుగా 171,105 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 25,400 మంది మన తెలుగు రైతులే ఉన్నారు. అర్ధ గంటకో రైతు అర్ధాంతరంగా చచ్చిపోతున్నాడంటే మీరు నమ్మగలరా? కానీ ఇది పచ్చి నిజం. చావు కూడా చులకనైతే ఆ దేశం బాగుపడదు సార్. దాదాపు 10 లక్షల మంది రైతులు పండించడం మానేసి మీ సిటీల్లో కూలీలుగా బతుకుతున్నారు. దేశానికి వెన్నుముక లాంటి రైతు మీ అపార్ట్మెంట్స్ కి వాచ్మెన్ అవుతున్నాడు. పరబ్రహ్మ స్వరూపాన్ని పండించే రైతు గుడి మెట్ల మీద విచ్చగాడు అవుతున్నాడు. పట్టించుకోరా? రైతులకు రుణమాఫీ చేస్తున్నారుగా. ఎక్కడ సార్? ఎంత సార్? వాగ్దానాల్లో కాదు, వాస్తవాల్లోకి రండి. కొన్ని వేల కోట్లు అప్పు చేసి చేతులెత్తేసిన ఓ కార్పొరేట్ యజమాని విదేశాల్లో స్కాచ్ తాగుతుంటే 5-10 వేలు అప్పు చేసినటువంటి ఓ రైతు పొలం గట్ల మీద పురుగుల మందు తాగుతున్నాడు. ఇది నిజం కాదా? ఏ పట్టించుకోరా, వచ్చి చూడండి సార్. కార్పొరేట్ ఇనుప చట్టాల కింద పడి పచ్చడి పొలాలు చచ్చిపోతున్నాయి. మళ్ళు తడపాల్సిన నదులు ఫ్యాక్టరీ గొట్టాల్లో పడి మురికి నీళ్లు అవుతున్నాయి. ఆ మల్టీనేషనల్ కంపెనీల యంత్రాలు పచ్చి బాలింతరాలైన మట్టిని తొక్కుకుంటూ పోతున్నాయి. పట్టించుకోరా సార్? కానీ వాళ్ళు పెట్టే పరిశ్రమల వల్ల ఎంతో మంది ఉద్యోగాలు వస్తున్నాయి కదా. ఏం పరిశ్రమలు సార్? పోషకాహారాన్ని మొత్తాన్ని ప్రొడక్ట్స్ గా మార్చేసే పరిశ్రమల, గుడ్లతో షాంపూలు, క్యారెట్ తో క్రీములు, సోయాతో సోపులు. 2 రూపాయల గుడ్డుని 10 రూపాయలకి, 10 రూపాయల క్యారెట్ 100 రూపాయలకి కొంటున్నారు ఆ కార్పొరేట్ వాళ్ళు. ఆ రేట్ ఇచ్చి పేదవాడు కొనగలడా? పోనీ ఆ డబ్బు రైతులకు వెళ్తుందా అంటే అది లేదు, దళారీలకి వెళ్తుంది. ధనవంతులైన దళారీలు ఇంకా ధనవంతులు అవుతున్నారు, పేదవాడైన రైతు మరింత పేదవాడు అవుతున్నాడు. పోషకాహారం దొరక్క పేద పిల్లలు, పేద వృద్ధులు జబ్బులతో విలవిల్లాడుతారు సార్. ఏ ఉద్యోగమైనా సరే మనం బతకడానికి పనికి రావాలి, కానీ మన బతుకుని పాడు చేసే ఆ ఫ్యాక్టరీకి మనం పనికొస్తున్నాం. వ్యవసాయం కూడా పరిశ్రమే, రైతు శ్రమే, అది గుర్తించండి. మాది చిన్న గ్రామం సార్, 500 గడప, 5 లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కార్పొరేట్ సంస్థతో మేము పోరాడుతున్నాం. గెలవటానికి కాదు, బతకటానికి. మా గొంతులు మీకు వినిపించట్లేదని 6 రైతులు గొంతులు తెగ్గోసుకుని చనిపోయారు సార్. ఏదో నీరూరు, ఆ ఊరి గొడవ మనకెందుకులే అనుకుంటే ఏదో ఒక రోజు ప్రతి ఊరు నీరూరే అవుతుంది సార్. ఆలోచించుకోండి. విదేశాల్లో ఉన్న మా సాక్షుల్ని కోర్టుకు రప్పించండి. మీడియా తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని కదిలించగలదు. ఆ సత్వం మీకుంది. ఈ 3 ఏళ్లుగా మేము పడుతున్న బాధ మీకు తెలియజెప్పాలని ఈ 3 రోజులు మిమ్మల్ని బాధ పెట్టాం. అందుకు క్షమించండి. మేము చేస్తున్న ఈ పోరాటం మీకు న్యాయం అనిపిస్తే దయచేసి సాయం చేయండి ప్లీజ్. శంకర్ గారు, జర్నలిస్ట్ అంటే కేవలం రిపోర్టర్సే కాదు సార్, న్యాయానికి సపోర్టర్స్. ఇప్పటిదాకా మేము టీఆర్పీల కోసం పనిచేశాం. మా పని మేము కరెక్ట్ గా చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాం. సాక్షులు వస్తారు, రైతు గెలుస్తాడు. రైతులకు మీడియా సపోర్ట్, నీరూరికి న్యాయం జరిగే వరకు పోరాటం, సాక్షుల్ని ఇండియాకు రప్పించాలని ప్రభుత్వానికి డిమాండ్. మీడియా వీళ్ళకి సపోర్ట్ చేసిందంటే మనం ఓడిపోతాం సార్. ఓడిపోతామని నీకు అనిపించినా కూడా నాకు చెప్పకూడదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, గెలుపు నాదే.